హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్విని కిచెన్ నేను మీ అశ్విని ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైసూర్ కరాచీ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా ఈజీగా అండ్ చాలా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇలా ప్రిపేర్ చేశారంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇప్పుడు మైసూర్ కరాచీ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను ఇందులో ఒక హాఫ్ కప్ ఫ్లోర్ తీసుకున్నాను హాఫ్ కప్ కార్న్ఫ్లోర్కి ఒక కప్పు వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ కాన్ఫ్లోర్లో వేసి ఉండలు కట్టకుండా మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుంటున్నాను ఇందులో ఒక కప్పు పంచదార వేసుకుంటున్నాను హాఫ్ కప్ కాన్ఫ్లోర్కి ఒక కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది అండ్ హాఫ్ కప్ వాటర్ కూడా పోసి ఇది పంచదార మొత్తం కరిగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ కరిగించుకోవాలి చూశారు కదా ఇలా పంచదార మొత్తం కరిగితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో మనం ముందుగా రెడీ చేసుకున్న ఫ్లోర్ వాటర్ ఉన్నాయి కదా వాటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోండి ఇలా మిక్స్ చేసే కొద్దీ కొంచెం కొంచెంగా పడుతుందన్నమాట ఈ లిక్విడ్ అనేది చూసారు కదా తిక్కుగా తయారవుతుంది హీట్ దానికి తెలిసే కొద్దీ ఇలా తిక్కుగా తయారవుతుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఇలాచి యాడ్ చేశాను పంచదార ఇలాచి కలిపి మిక్స్ చేసుకున్నది అండ్ ఒక రెండు స్పూన్లు గీ యాడ్ చేసుకున్నాను ఇవి రెండు కూడా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ గీ యాడ్ చేయటం వల్ల ఏంటంటే ప్యాన్కి ఇది అంటుకోకుండా చాలా ఈజీగా రెడీ అయిపోతుంది చూసారు కదా నెయ్యి మొత్తం కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను మీరు చూసుకొని యాడ్ చేసుకోండి డ్రాప్ డ్రాప్ వేసుకుంటే మనకి తెలిసిపోతుంది ఎంత వేసుకోవాలి అనేది చూశారు కదా ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు జీడిపప్పు కాకపోయినా ఆర్ పుచ్చకాయ విత్తనాలు అలాంటివి ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ అవైనా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి నా దగ్గర అయితే జీడిపప్పు మాత్రమే ఉన్నాయి అవి వేస్తాను మొత్తాన్ని ఒకసారి ఇలా తిక్కుగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని ఒక బౌల్ తీసుకున్నాను ఇందులో నెయ్యి వేసి మొత్తం డస్టింగ్ చేసుకుంటున్నాను ఒకసారి మొత్తాన్ని రాసుకోవాలి ఇలా ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసుకున్న కరాచీ హల్వా ఉంది కదా దీన్ని వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి చూసారు కదా ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు పైనుంచి కొంచెం పిస్తా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను మీరు బాదమైనా వేసుకోవచ్చు నేను పిస్తా వేసుకుంటున్నాను చూసారా ఇలా మొత్తం వేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట ఇలా చల్లారిపోయిన తర్వాత ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము చూసారా చాలా ఈజీగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా ఈజీగా మనకి కరాచీ హల్వా రెడీ అయిపోయినట్లే మీరు మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా పర్ఫెక్ట్ కరాచీ హల్వా రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ చాలా చాలా బాగుంటుంది బయట మార్కెట్లో దానికంటే ఇలా హోమ్మేడ్ హల్వా అయితే చాలా ఇష్టంగా తింటారు అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్